తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు నందమూరి బాలకృష్ణ. ఈ విషయాన్ని మీడియా విలేకరులు ప్రశ్నించగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అందరికీ ఆహ్వానం పలకడానికి సిద్ధమే, సో ఎవరి సేవలైనా మరి పార్టీకి అవసరంగానే ఉంటుంది. సో ప్రస్తుతం ఎలక్షన్స్ సంభవిస్తున్నటువంటి ఈ తరుణంలో సో తారకరత్న అలాగే రావాలని అనుకున్నారు, కానీ జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన ఒక భక్తిని చూపించుకోవాల్సినటువంటి సమయం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అనేది తన బాధ్యత. తన బాధ్యతని తను తెలుసుకున్న రోజున తప్పనిసరిగా వస్తారు, వచ్చినప్పుడు స్వయంగా ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉంటాం. 41 సంవత్సరాలు అన్స్టాపబుల్గా టీడీపీ ముందుకెళ్తోంది, భవిష్యత్తులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందనేదే నా నమ్మకం కూడా అంటూ చెప్తున్నారు నందమూరి బాలకృష్ణ. అంటే బాలయ్య ఒపీనియన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వస్తే అప్పుడు ఆయన గురించి ఆలోచిస్తారన్నమాట. సో అందుకోసమే బాలయ్య ఇలా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో 41 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మరి తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎవరు? అన్నగారు, ఎన్టీఆర్ గారు. కాబట్టి ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ఈ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళితే మాకే అభ్యంతరం లేదంటున్నారు ఫ్యాన్స్. మరైతే తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా మాట్లాడతారా? రాజకీయాలకి సంబంధించిన విషయాలంటేనే దూరంగా ఉన్నట్టున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటుంటే తను మాత్రం మౌనం వహిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి.